ప్రవక్తల పరిచయం, రెండవది ఏంటి ప్రవక్తల పరిచయం, మూడోది ఏంటి సేన ధర్మ పరిచయం, సేన ఆ ధర్మ పరిచయంతో పాటు సేన ఇహలోక పరలోక సంబంధిత విషయాలు కూడా అందులో ఉంటాయి. సరే, ఇప్పుడు మనిషి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఆస్తికుడనే ఎవరైనా సరే ఏదో ఒక విషయంలో ఆస్థ కలిగి ఉంటారు. ఆస్తికుడు అనేది ఆస్థ, ఒక నమ్మకం అనేది అతనికి ఉంటుంది, ఏదో ఒక దాంట్లో నమ్మకం ఉంటుంది, కనుకనే అతన్ని మనం ఆస్తికుడు అంటాం. కనుక బహుశా అతను రాయిని కొలుస్తూ ఉండొచ్చు, రప్పని కొలుస్తూ ఉండొచ్చు, చెట్టుని, చేమని, పాముని, పుట్టని, మనిషిని, మృగాన్ని, దేన్నైనా అతను ఇలవేల్పుగా దైవంగా భావించి కొలుస్తూ ఉండొచ్చు. ఇలా ఒక దానిలో ఇది దైవం అన్న భావన కలిగిన వ్యక్తిని ఏమంటారు, ఆస్తికుడు అంటారు. కనుక దేవునికి సంబంధించి ఆస్తికులు అనేవారు కొందరు తన భావన ప్లస్ రూపం కలిగి కొలుస్తారు, కొందరు కేవలం వారికి ఒక భావన ఉంటుంది, రూపాన్ని వారు ప్రాధాన్యత ఇవ్వరు, మరికొందరు ఎవరు దైవమని తెలుసుకొని ఎలా కొలవాలని అర్థం చేసుకొని కొలుస్తారు. ఇలా తేడా ఉంటాయి. ఇక నాస్తికులు అంటారా, వారు దైవాన్ని నిరాకరిస్తారు. కనుక సృష్టికి కర్త లేడు అన్నది ఎంత అబద్ధమో, సృష్టికి అనేక మంది కర్తలు ఉన్నారు అన్నది కూడా అంతే అబద్ధం. సృష్టికి కర్త ఉన్నాడు, అయితే తను ఒక్కడే, ఒకే ఒక్క. ఇస్లాం ధర్మం ఏమంటుంది, సృష్టికి కర్త ఉన్నాడు, అయితే అతను ఒకే ఒక్కడు, రెండో వాడు ఉండడానికి ఆస్కారమే లేదు. ఖురాన్ ఏమంటుందంటే, వలౌ కాన ఫీహిమ ఆలిహతన ఇల్లల్లాహ్ లఫసదత, ఒక అల్లాహ్ నిజ ఆరాధ్యుని వదలి కానీ అనేక మంది దేవుళ్ళు ఉన్నారన్న విషయం వాస్తవమై ఉంటే ఈ ప్రపంచం, ఈ విశ్వ వ్యవస్థ ఎప్పుడో చిన్నాభిన్నమైపోయింది, ఇంత సజావుగా వేల సంవత్సరాలుగా ఇది నడిచేది కాదు అని స్పష్టంగా ఖురాన్ చెప్తుంది. మనం కూడా మామూలుగా ఆలోచిస్తే సరేనా, మనం ఏటినైతే ఇలవెల్పులుగా భావిస్తున్నామో, దైవాలుగా భావిస్తున్నామో, ఇష్ట ఆరాధ్యులుగా మనం అనేది కొలుస్తున్నామో, కాస్త ఆలోచించుకుండి వెళ్తే ఒక కుటుంబ నేపథ్యంలోనూ, ఒక ప్రాంత నేపథ్యంలోనూ, ఒక భాష నేపథ్యంలోనూ, మొత్తంగా తీసుకుంటే ఒక దేశ నేపథ్యం కలిగి ఉంటుంది. కనుక దేశం మారితే దేవుడు మారిపోతాడు, దేశం మారితే దేవుడు మారిపోతాడు. కనుక ఒక దేశంలో కొలవబడే యొక్క విగ్రహాలు కానీ ఇవి అనేది వేరే దేశంలో కొలవబడ, ఒకవేళ కొలవబడుతున్న అవి విగ్రహాలే, అయితే రూపాలు వేరుగా ఉంటాయి. కనుక దేశాన్ని బట్టి కట్టు బొట్టు ఎలాగైతే మనిషికి ఉంటుందో, మనిషి కూడా ఏం చేశాడంటే దైవాన్ని తనే కనుక చేసుకున్నాడు, కనుక దైవాన్ని తనే చేసుకున్నాడు, కనుక తన ఒక రూపం అన్నీ తనే ఇచ్చుకున్నాడు, కనుక అదే దేశానికి సంబంధించిన కట్టుని, అదే దేశానికి సంబంధించిన బొట్టుని దైవానికి కూడా ఆపాదించాడు. విషయమర్థండి. కనుక ఇది ఏదైతే ఉందో మనం గ్రహించినట్లయితే మనిషి అతని యొక్క అనుభవంలోను, పరిసరాల్లోను, కుటుంబ నేపథ్యంలోను, అమ్మా నాన్నలతోనూ, గురువులతోనూ, ఏ ఒక్కరితోనూ అతను ప్రభావితమై ఇలాంటి ఒక భావనకి అతను అలవాటు పడ్డం, దాన్ని ఆ తర్వాత ధర్మంగా భావించి అతను జీవించడం అనేది మనం చూస్తాం. సరేండి. అయితే బలమైన ఆధారం దీనికి ఉందా? చాలా దేవుడు విశ్వకర్త అయినప్పుడు భావన అనేది కూడా విశ్వజనీనమైన భావన ఉండాలి, ఆయన అందరి దైవమై ఉండాలి, అవునా కదా? కొందరి దైవమై ఉండకూడదు. ఒక ప్రాంతానికి, ఒక భాషకి, కానీ ఒక జాతికి, ఒక దేశానికి పరిమితం అయ్యాడు అంటే దేశ కాలాలకు పరిమితమైన వాడు దేవుడు కాదు. సరేనండి. ఆయన అన్ని కాలాలకు, అన్ని దేశాలకు సంబంధించిన వాడై ఉన్నాడు. అలాంటి విశ్వజనీనమైన ఒక భావన ఏదైతే ఉందో ప్రాంతీయ పరంగా మనం వేటినైతే కొలుస్తుందో అందులో మనకు కనబడదు. కనుక ఇలాంటి ఒక భావన ఎక్కడ ఉంది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్లో మొదటి అధ్యాయం అనేది మీరు తీసుకుంటే, ఖురాన్లో మొదటి అధ్యాయం కన్నా మీరు నమాజ్ ఒకవేళ ఎప్పుడైనా మసీద్కి వెళ్ళినట్లయితే ప్రారంభంలో ఏమంటారు, అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ అంటారు. మొదటిదే అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ మొదటి వాక్యం. సరేనండి. దానికన్నా ముందే ఉంటుంది బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్, అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. సరే, ధర్మం ఇస్లాం ధర్మం ఏంటి అంటే ఖురాన్లోని మొదటి వాక్యం ఏంటి, కరుణ. మొదటి వాక్యం ఏంటి, కరుణ. బిస్మిల్లాహిర్ రహ్మా, కరుణామయుడు. రహమాన్ కరుణ, మీ అబ్దుర్ రహమాన్ కదా, కనుక రహమాన్ ఏంటి, కరుణామయుడు. అర్ రహీం, నిరంతరాయంగా దయ చూపేవాడు. కరుణ దయల ధర్మం ఏంటి, ఇస్లాం. చూసినా ఎంత అద్భుతంగా. కానీ మరి అల్లాహ్ ఎవరండి, అల్లాహ్ కరుణామయుడు, అమిత దయగలవాడు.
పరిచయం. సరే, ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మరి ఈ అమిత దయగలవాడు, ఈ అనంత కరుణామయుడు ఎవరు ఆయన? అల్లాహ్ ఎవరు ఆయన అంటే, అల్లాహ్ సమస్త లోకాలకు ప్రభువు. పుట్టించింది ఆయనే, పోషిస్తున్నది ఆయనే, కాపాడుతున్నది ఆయనే, మరణాన్ని ప్రసాదించేది ఆయనే, మళ్ళీ తిరిగి బతికి లేపేది కూడా ఆయనే, స్వర్గాన్ని ప్రసాదించేది ఆయనే, చెడు చేసి ఉంటే నరక శిక్షకు గురి చేసేది కూడా ఆయనే. కనుక విశ్వానికి కర్త అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, అల్లాహ్ ఎవరండి? ముస్లింలకు మాత్రమే దేవుడు చేనా, లేదంటే అరబ్బులకు మాత్రమే దేవుడు, ఒక ప్రాంతానికి ఒక భాషకి మాత్రమే దేవుడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కడని చెప్పాడా? ఖురాన్లో కానీ ఎక్కడ లేదు. ఏమని ఉంటుంది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సరే, అయిపోయిందా? ఇప్పుడు చివరికి వచ్చేద్దాం. ఖురాన్లో చివరి అధ్యాయం, మొత్తం 114 అధ్యాయాలు ఉంటాయండి, 114 అధ్యాయాల చివరి అధ్యాయాన్ని మనం తీసుకుంటే, సరే సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే, చివరి అధ్యాయం, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, చివరి అధ్యాయం మీరు, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, సరేనా? ఏమని ఉంది? నేను మానవుల ప్రభు శరణు వేడుకుంటున్నాను. ఏమని ఉంది? నాస్ అంటే ప్రజలు, సరేనా? కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, నేను మానవుల ప్రభు శరణు వేడుకుంటున్నాను. సరే, ఆ తర్వాత మలికి నాస్, నేను మానవుల చక్రవర్తి శరణు వేడుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చూస్తున్నారా? కనుక ప్రారంభంలో మీరు చూశారు ఆయన ఎవరు? సమస్త లోకాలకు ప్రభు. చివరిలో అధ్యాయంలో ఉన్న చివరి అధ్యాయంలో కూడా ఉంది, ఆయన ప్రజల ప్రభు, ఆయన ప్రజల చక్రవర్తి అని చివరి, అంటే ఎక్కడ ఒక ప్రాంతం అని పేర్కొనడం అనేది జరగలేదు. అలాగే ఖురాన్ కనుక మీరు చూసి చదివినట్లయితే అందులో అధిక శాతం సంబోధనం ఎలా ఉంటుంది అంటే, యా అయ్యుహన్నాస్ అని ఉంటుంది. ఏముంటుంది? యా అయ్యుహన్నాస్ అంటే, ఓ ప్రజలారా, సరేనా, నేను వెళ్తున్నాను, సరేనా, నా పేరుతో పిలిచే తిరిగి చూస్తా, సరేనా, లేదు అనుకోండి, సరేనా, నేను తిరిగి చూడను. ఇప్పుడు ప్రజల పరిధిలో మనం వస్తున్నాము అంటే అక్కడ మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, భాషతో పని లేదు, అతను ఆస్తికుడని చూడాల్సిన అవసరం లేదు, నాస్తికుడని చూడాల్సిన అవసరం లేదు, ప్రజలు అన్న తర్వాత అందరూ ప్రజలే. కనుక అల్లాహ్ ఏమంటాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్, ఓ ప్రజలారా మీ ఆ ప్రభువుని మీరు కొలవండి, ఏ ప్రభు అయితే మిమ్మల్ని పుట్టించాడో మీకు పూర్వం ప్రజల్ని కూడా పుట్టించాడు. అంటే మా అమ్మా నాన్నని పుట్టించింది ఆయన, మా తాత ముత్తాతల్ని పుట్టించేది, మా వంశ పారంపర్య మొత్తానికి పునాదులు వేసింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక ఆ ప్రభువును కొలవండి. ఏం చేశాడు ఆయన? కేవలం పుట్టించి వదిలేశాడంటే లేదు, అల్లది జఅల లకుముల్ అర్ద ఫిరాష, ఆయన మీకోసం భూమిని సాపలా పరిచాడు, వస్సమా బిన, ఆకాశాన్ని కప్పులా చేశాడు, ఆకాశం నుండి వాన కురిపించాడు, అలాగే భూమి నుండి మనకు కావాల్సిన వనరుల్ని అంటే పంటని, సరేనా, కూరగాయలని, అలాగే చిరుధాన్యాలు అని వీటన్నిటి మనకు కావాల్సిన అన్నిటి పండించి మనకిచ్చి, సరేనా, జాలలకు ఫిరాష వస్సమా బిన వంజల మిన సమాయి ఫఅఖ్రజ బిహి మిన సమరాతి ఖలఖుం ఫలా తజఅలు లిల్లాహి అందాద వంతుం తఅలమున్. ఈ మొత్తం ప్రక్రియలో ఆయనకు సహవర్తులు ఎవరు లేరు, ఆయనకు ఎవరి సహాయ అవసరం లేదు, ఆయన ఒకే ఒక్కడిది చేశాడు. నన్ను పుట్టించినవాడు ఆయనే అయినప్పుడు, నన్ను కాపాడుతున్నవాడు ఆయనే అయినప్పుడు, నన్ను పోషిస్తున్నవాడు ఆయనే అయినప్పుడు, నా సకల వ్యవహారాల్ని చక్కబెడుతున్నవాడు ఆయన ఒక్కడే అయినప్పుడు, నేను కూడా ఎవరికి దాస్యం చేయాలి? కనుక అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నా అంటే, వల్లదీన తదఊన మిన్ దూనిల్లాహ్ లం యఖ్లుఖు దుబాబన్ వలా విజ్తమఉ, మీరు నిజదైవమైన అల్లాహ్ను వదిలేసి ఎవరెవరినైతే కొలుస్తున్నారు వాళ్ళందరి చరిత్రను మీరు పోగు చేసుకుని పరిశీలించండి, వారిలో ఏ ఒక్కరు కానీ అందరూ కలిసి కానీ ఒక ఈగను కూడా వాళ్ళు పుట్టించలేదు. ఉందేమో చూపించండి, ఫలానా ఈ చేసేటని చూపించలేదు ఒక ఈగను కూడా వారిలో, ప్రతి ఒక్కరు కానీ లేదంటే అందరూ కలిసి కానీ ఒక ఈగను కూడా వారు పుట్టించలేదు. పైగా నై వారి ముందర ఏదైతే వస్తువులు పెట్టబడతాయో ఆ వస్తువుల్లో నుండి ఒక వస్తువుని ఈగ ఎగరేసుకుపోయింది. ఈగ ఏం చేసింది? వైయస్లు బహుము దుబాబు షయ్యన్, కానీ ఈగ ఒక వస్తువుని దిక్కుని ఎగరేసుకొని పోయింది, సరేనా, క్షమార్థం లేదా? కనుక ఇక్కడ ఏమంటాను,
అల్లాహ్ సుబ్హానహు వతాలా దాన్ని తిరిగి మీరు తీసుకురాలి. జౌఫ తాలిబు వల్ మత్లూబ్, మొక్కుతున్న వ్యక్తి కూడా బలహీనుడే, ఎవరైతే మొక్కులు అందుకుంటున్నాడో తను కూడా బలహీనుడు. ఒక బలహీనమైన వ్యక్తి మరో బలహీన వ్యక్తిని కొలుస్తున్నాడు అంతే. నిజంగా మనం బలహీనులం, బలవంతుడు ఎవరు? ఇన్నల్లాహు వర్రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్, జీవనోపాధిని ప్రసాదిస్తున్నవాడు కూడా ఆయనే. కానీ మహాబలశాలి మహాశక్తిశాలి కూడా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక మనకు ఒక అవసరం ఉన్నప్పుడు అవసరం తీర్చగలడు అన్న వ్యక్తి దగ్గరికి వెళతానే కానీ ఆశ లేని వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళం కదండి. అలాగే దేవుడు అన్న భావన వచ్చిన తర్వాత ఆయన మన అవసరాన్ని తీరుస్తాడు, మన మొరను ఆలకిస్తాడు అన్న నమ్మకం ఉండాలి కదా మనకు, సరేనా? కనుక అల్లాహ్ ఏమంటున్నాడు, ఇవి వాటి ముందర పెట్టబడిన వస్తువులు ఒకవేళ ఎగురేసుకుపోతేనే అవి దాన్ని తిరిగి తీసుకువచ్చే సత్తా శక్తి దానిలో లేనప్పుడు మీ సమస్యలు ఏం అర్థం చేసుకుంటాయి, మీ యొక్క ఇక్కట్లను ఇబ్బందులను నష్టాలను కష్టాలను ఎలా అవి దూరం చేస్తాయని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నాడు, సరేనండి? అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ప్రశ్నిస్తున్న మరొక విషయం ఏంటంటే, అల్లాహ్ను వదిలి మీరు ఎవరెవరినైతే కలుస్తున్నారు వాటికి సహజమైన చేతులు ఉన్నాయా? అల్లా అడుగుతున్నాను. ఏమన్నా సహజమైన చేతులున్నాయి పట్టుకోవడానికి? లేవు. సహజమైన కాళ్ళు ఉన్నాయి నడిచి వెళ్ళడానికి? లేవు. సహజమైన కళ్ళు ఉన్నాయా మిమ్మల్ని చూడడానికి? లేవు. సహజమైన చెవులున్నాయా మీ మాట వినడానికి? లేవు. కానీ కనీసం మీకు బదులు ఇవ్వడానికి నోరైనా ఉందా? లేదు. అన్నీ ఎవరికి ఉన్నాయి? మీకున్నాయి. మీకు ఇవన్నీ ఉండి ఏమీ లేని వాటి ముందర మీరు ఎలా అనేది మీ తలను వంచుతారు? మీ తల వీటన్నిటిని మీకు అంటే మిమ్మల్ని నఖశిఖ పర్యంతం అందంగా తీర్చిదిద్ది, లేదా ముక్కులు ఎలా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, కళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, చెవులను ఎక్కడ మర్చాలో అక్కడ పెట్టి, అవునా కదా, రెండు పెదాలు వాటి మధ్య అనేది పళ్ళు, ఆ తర్వాత నాలుక, సరేనా, శరీరంలో అన్ని అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ అమర్చిన వాడు కదా దేవుడు, ఆయన కదా దేవుడు. ఈ శరీర అవయవాలు మనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయనకే విధేయత చూపుతున్నాయి. మనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయనకే విధేయత చూపుతున్నాయి. కానీ మన శరీరం ఆయనది కానీ మనం ఆయనది కాలేకపోతున్నాం, మనం ఆయనకు చెందిన వారం కాలేకపోతున్నాం. కనుక మనం కూడా మనసావాచ కర్మణ త్రీకరణ శుద్ధితో అనే దైవాన్ని నమ్ముకున్నట్లయితే శరీరము ముక్తి పొందుతుంది, మనకు మోక్షం లభిస్తుంది, మనకు మోక్షము. కనుక నిజ దైవం ఇస్లాం దృష్టిలో, ఖురాన్ దృష్టిలో ఏదండి? అల్లాహ్. నిజ దైవం ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వతాలా నిజ దైవం, సరేనండి? ఇప్పుడు అల్లాహ్ గురించి ముక్తసరి పరిచయం అందిస్తున్నట్టే సూరా ఇఖ్లాస్ ఉంది, సరేనా? కుల్, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయి. ఎందుకు తెలియదు కనుక, చాలామందికి ఎవరు నా నిజ దైవం అనేది తెలియదు కనుక తెలియజేయాలి. ఏమిటి? అల్లాహు అహద్, అల్లాహ్ ఒకే ఒక్కడు, రెండు కానివాడు. అల్లాహ్ ఎవరు? ఒకే ఒక్కడు, రెండు కానివాడు, రెండు చెయ్యలేం, సరేనా? ఇంకా రెండు అయ్యాడంటే 20 కూడా అవుతాడు, 200 కూడా అవుతాడు, సరేనా? కనుక అది అల్లాహ్ ఎవరు? ఒకే ఒక్కడు. అల్లాహుస్సమద్, అల్లాహ్ నిరపేక్షపరుడు, ఎవరి అవసరం అక్కడ లేనివాడు. లం యలిద్, సరేనా, ఆయన ఎవరిని కనలేదు, అంటే భార్య పిల్లలు లేరు. వలం యూలద్, ఆయన కూడా ఒకరి ద్వారా పుట్టినవాడు కాదు, అంటే అమ్మా నాన్నలు కూడా అల్లాహకు లేరు. మరి అల్లాహ్ ఎవరు అంటే వలం యకుల్ లహు కుఫ్వాన్ అహద్, ఆయనకు సాటి సమానం నిలవగలిగే వస్తువు ఏది ఈ లోకంలో? ఇలా ఉంటాడు అంటే దేవుడు కాదు, సరే? కనుక అల్లాహ్ ఖురాన్లో చెప్పిన లైస కమిస్లిహి షై, ఆయన్ను పోలినది ఏదీ లేదు. కనుక మన గ్రంథాలు కూడా ఇదే చెప్పాయి, నతస్య ప్రతిమాస్తి అని. నతస్య ప్రతిమాస్తి, దైవానికి ఒక ప్రతిమ అనేది లేదు, ఒక రూపం అనేది లేదు. కనుక ఇలా ఉంటాడు పోలిక మనం చూపిస్తున్నాము, ఒక రూపాన్ని మనం చూపిస్తున్నా అంటే తను దైవం కాదు, మనం కల్పింది. కనుక అంతిమంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు ఎవరిని కొలుస్తారంటే, ముక్తసరిగా చెప్పాలంటే, సరేనా, మనుషుల్ని చేసిన దేవుణ్ణి కొందరు కొలుస్తారు, ఇది కరెక్ట్. మనుషుల్ని చేసిన దేవుణ్ణి కొందరు కొలుస్తారు, ఇది కరెక్ట్. అధిక శాతం ఏంటంటే మనుషులు చేసిన దేవుళ్ళని కొలుస్తారు. అధిక శాతం ఏముంది? మనుషులు ఎవరినైతే చేసుకున్నారో వారిని కొలుస్తారు. కనుక ప్రతి దానికి ఒక సీజన్ ఉంటుంది, ఒక సీజన్ అనేది ఒక ఉంటుంది. ఆ సీజన్ గడిచిపోతే మరి దానికి పెద్ద ప్రాధాన్యత అనేది ఉంటుంది. సీజన్ వైజ్ అనేది ఈ విధంగా ఆచారాలను ఏర్పరచుకునేది ఎవరు? మనుషులే. కనుక మనుషులు ఉంటే అవి ఉంటాయి, మనుషులు లేకపోతే అవి
ఉండవు. దేవుడు అలా కాదు, విశ్వం ఉన్నా ఉంటాడు, విశ్వం లేకపోయినా ఉంటాడు. కనుక మనం విశ్వకర్త అయిన అల్లా సుబ్హానహు వతాలాను నిజ దైవంగా నమ్మాలి. అలా మనం నమ్మిన నాడు మిగతా యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మనం గౌరవిస్తాం, వారిని అభిమానిస్తాం. వారు గొప్పవారైతే వారి అడుగుజాడల్లో నడుచుకొని మనం కూడా మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తాం, అవును కదా? తప్పేమీ లేదు. అయితే వ్యక్తిని దైవ స్థాయికి తీసుకెళ్లడం అనేది లేదు ఇస్లాం. ఇది ప్రథమం సార్, ఇదే ప్రాణం, ఇది ప్రథమం, ఇదే ప్రాణం. ఇది లేకపోతే ఇస్లాంకి మిగతా మతాలకి తేడా ఏమీ లేదు. ఎందుకు? నైతిక విలువలు ఇక్కడ ఉన్నాయి, నైతిక విలువలు అక్కడ ఉన్నాయి. మంచోళ్ళు ఇక్కడ ఉన్నారు, మంచోళ్ళు అక్కడ ఉన్నారు. కనుక ఇది మనం గమనించాల్సిన మొదటి. ఓకే సార్, ముక్తసరిగా అర్థమైందా అది? సరే, ఇప్పుడు రెండో విషయం ఏంటి? దేవుడు మనం పుట్టించాడు కదా, అన్ని విధాల సమకూర్చి అనేది ఇచ్చాడు, బుద్ధి ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చిందో మన మానాన్ని మనల్ని వదిలేసాడా? లేదు కదా. ఏం చేశాడు? మనకు మార్గం చూపాలి, మనకు మార్గం. కనుక 124,000 మంది ప్రవక్తలు పంపింది. ఎంతమంది సార్? 124,000 మంది ప్రవక్తల్ని వివిధ జాతుల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ కాలాల్లో కనుక అల్లా పంపించాడు. కనుక అల్లా ఖురాన్ ఏమంటాడు? మేము ప్రవక్త పంపని జాతే లేదు. మేము ప్రవక్త పంపని అంటే ప్రతి జాతిలోనూ ప్రవక్త అనేది వచ్చారు. వాళ్ళు మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. వాళ్ళందరూ చెప్పిన మాట కూడా ఏంటి? ఉబుదుల్లాహ వలా తుష్టికు బిహి షైఆ. మీరందరూ నిజదైవాన్ని అల్లాహను కొలవండి, ఆయనతో పాటు సహవర్తులుగా ఇతరుని చేసి నిలబెట్టకండి, బహుదైవ ఆరాధన చెయ్యకండి. వాళ్ళందరూ చెప్పింది ఇది, వాళ్ళందరూ చెప్పింది. కనుక ఈ ప్రవక్తల పరంపర, మొదటి వ్యక్తి ప్రవక్త ఎవరంటే మొదటి మానవుడే, మొదటి మానవుడే మొదటి ప్రవక్త ఎవరు? ఆదం. దాని మాలకు మన గ్రంథాల భారతదేశ నేపథ్యంలో మను అంటాము. మను నుండి మనిషి వచ్చాడు అంట, ఆదం నుండి ఆద్మీ వచ్చాడు. మను నుండి మనిషి వచ్చాడు, అలాగే ఆదం నుండి ఆద్మీ వచ్చాడు. విషయం అర్థం లేదు. కనుక మొదటి ప్రవక్త మనిషి ఎవరు? ఆదం అలైహిస్సలాం. ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త అయితే చివరి ప్రవక్త, చివరి ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది వీరెవరు? నడిచే ఆదర్శాలు. ఎవరంటే నడిచే ఆదర్శం. మరి శాస్త్రం కావాలి కదా, శాస్త్రం కావాలి కదా. కనుక గ్రంథాలని అవతరింపజేశాడు అలా. ప్రాంతాలని బట్టి వేరే వేరే భాషలు గ్రంథాలని అవతరింపజేశాడు. అలా అనేక గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాల్లో కట్ట కడపటి గ్రంథం ఏంటి? ఖురాన్. ఇది ఇదేంటి? చిట్ట చివరి గ్రంథం. ఇదేంటి? ఇందులో శాసనాలు, ఆదేశాలు, చేయాల్సినవి చెయ్యకూడదు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి పాటించగలము అని చూపించడానికి ప్రవక్తను పంపించాడు. ఎందుకు? ఇది గ్రంథాన్ని చెప్పాడు. అబ్బా ఇన్ని గొప్ప విషయాలు, నేను మనిషి నా వల్ల కాదని మనం దాటేసే ప్రమాదం ఉంది కదా. అదే మనిషి రక్త మాంసాలు కలిగిన, మన అవసరాలు కలిగిన మనిషి మన ముందర ఆదర్శాన్ని నెలకొల్పి వెళితే, అతనే ముందు దారి వేసి వెళితే ఆ దారిని నడవడం మనకు కష్టం కాదు కదా. కనుక ప్రవక్తలు పంపించాడు. కనుక నెక్స్ట్ ఏదొచ్చింది? ప్రవక్తలు. అల్లాహ్ ప్రవక్తల్ని మనం నమ్మాలి. ఆ ప్రవక్తలో మొదటి ప్రవక్త ఆదమ్ అలై ఇస్లాం, చివరి ప్రవక్త ముహమ్మద్ సలహాం. మధ్యలో చాలామంది వచ్చారు. అందులో ఐదుగురు ముఖ్యులు, ఐదుగురు ముఖ్యులు. సరే, అందులో ఎవరు? నూహ్ ఒక ప్రవక్త, ఇబ్రాహీం మరో ప్రవక్త, మూసా ఇంకో ప్రవక్త, ఈసా యేసు. ఈసా అంటే యేసు, జీసస్ అంటారు కదా, ఆయన మరో ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఐదుగురు, ఈ ఐదుగురు ప్రవక్తల్లో స్థాయి పరంగా తీసుకుంటే అందరికన్నా తన పై స్థాయి ఉన్న యొక్క ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరేనండి. ఎందుకు? ఆయా ప్రవక్తలు ఆయా జాతుల వరకు తెగల వైపునకు వచ్చారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాఫతల్ లిన్నాస్ అంటే ప్రజలందరి కోసం వచ్చారు, ప్రజలు. కనుక ఈ యొక్క గొప్పదనం అనేది మేము ఆయనకు ఆపాదించింది కాదు, దేవుడే ఆయనకు ఇచ్చాడు. కనుక అంతిమ ప్రవక్త ఎవరండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. క్లియర్గా అర్థమైందా? సరే, ఇప్పుడు మూడో విషయానికి వచ్చిన ఖురాన్, అంతిమ గ్రంథం ఖురాన్, అంతిమ ప్రవక్త. మూడో విషయానికి మనం వచ్చినట్లయితే ఇస్లాం ధర్మం అలాగే పరలోకం. అంటే మనిషి ఇక్కడ మనం పుట్టాం కదండి, కొన్నాళ్ళు బతుకుతాం. సరేనా? బతికిన తర్వాత మరణం అనేది తథ్యం. మీకు నాకు ఎవరికైనా మరణం అనేది తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చాడు, అవునా కదా? మరి గిట్టిన ఆ వ్యక్తి అంతటితో అంతమైపోతాడా? నాస్తికులు చెప్పినట్టు వాళ్ళు ఏమంటారే, భూమిలో కలిసిపోతాడు, ఎరువులా మారిపోతాడు, మరో చెట్టుగానో పురుగుగానో పుట్టగానో ఏదో ఒక రూపంలో మారిపోతాడు, అలానే విశ్వంలో విలీనమై ఉంటాడు. పరలోకం బిరలోకం ఏమీ లేవు. ఎవరిది ఎవరు చెప్తారు? ఇది నాస్తికులు.
చేయడం. ఇంకా ఆస్తికులు కొందరంటే జన్మలు ఉన్నాయి, అంటే ఈ జన్మ ఆ జన్మ చేయడం, ముందు కాలంలో ఇది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇస్లాం ఏమంటుంది, ఒకే జననం ఒకే మరణం, ఒకే జననం ఒకే మరణం. మరణం తర్వాత పునరుత్థానం ఉంటుంది, కానీ ఒకే పునరుత్థానం, అది ఎక్కడ, పరలోకము. కనుక మనం మంచి చేసి ధర్మాన్ని విశ్వసించి, దైవ నిజ దైవాన్ని విశ్వసించి మంచి చేసి వెళితే దేవుడు తన స్వర్గవనాలను మనల్ని ప్రవేశింపజేస్తాడు. ఒకవేళ దైవాన్ని నమ్మి కూడా మనం మంచి చేసి వెళ్ళలేదు అంటే మనల్ని దేవుడు ఆయన నమ్మినప్పటికీ శిక్షిస్తాడు. నమ్మకపోయినా నరకానికి వెళ్ళదు, నమ్మకపోయినా, నమ్మి మంచి చేయకపోయినా నరకానికి పోతాం, నమ్మ గొత్తిగా నమ్మకపోయినా నరకానికి పోతాం. సరే, కనుక స్వర్గ నరకాలు ఇవి పరలోకానికి సంబంధించిన విషయాలు. కనుక మనిషి ఒకసారి పుడతాడు, మనిషిగానే మరణిస్తాడు, మనిషిగానే తిరిగి లేపబడతాడు, మనిషిగానే స్వర్గానికి వెళతాడు, మనిషిగానే అతను ఒకవేళ తప్పు చేసి ఉంటే నరకయాతన అతను అనుభవిస్తాడు. కనుక ముక్తసరిగా నేను ప్రభు గురించి మీకు చెప్పాను, ప్రవక్త గురించి మీకు చెప్పాను, గ్రంథం గురించి మీకు చెప్పాను, పరలోకం గురించి కూడా మీకు చెప్పాను. సో ఇవి కీలకమైన విశ్వాసాలు ఏమిటో ఈ మూడు కీలకమైన విశ్వాసాలు ఏమిటని ఈ మూడు ఏంటి, నిజమైన ఆరాధ్య దైవం ఎవరు, అల్లా సుబ్హానహు వతాలా, తన అంతిమ ఆదర్శ ప్రవక్త ఎవరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ ఆదర్శ గ్రంథం ఏది, ఖురాన్, అలాగే మరణానంతర జీవితం ఉంది, అయితే అపనమ్మకాలకు అతీతంగా, అపనమ్మకాలకు అతీతంగా. సరేనండి, ఇది ముక్తసరిగా. ఒకవేళ ఈ నమ్మకం ఏదైతే ముక్తసరిగా మీ ముందర పెట్టబడిందో దాన్ని మీరు మనసా వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో అంగీకరిస్తున్నారు, మిగతా వాటిని, మిగతా జీవన విధానాలను, మిగతా యొక్క ఇలవేల్పులను నేను ఈ క్షణంతో వదిలేస్తున్నాననే నమ్మకం, ఒక భావన అనేది మీలో కలుగుతుంది అంటే ఇంకా ఆ మరుక్షణం నుండి మీరేమవుతారు, ముస్లిం అవుతారు. సరేనండి, ముస్లిం అంటే గడ్డ పెట్టుకున్నాడు, టోపి పెట్టుకున్నాడు కాదండి. ముస్లిం అంటే ఏంది, కానీ ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది కాల రహు రబ్బు అస్లిం కాల అస్లంతు లి రబ్బిల్ ఆలమీన్, నిన్ను నువ్వు దైవానికి సమర్పించుకో అంటే సమర్పణ. ఇస్లాం అంటే ఏంది, సమర్పణ. సరేని, సమర్పించుకున్న వ్యక్తిలో ఏముంటుంది, విధేయత ఉంటుంది. ఆ విధేయత సమర్పణ కలిసి అతనికి ఏమిస్తుంది అంటే శాంతినిస్తుంది, అతనికి ఏమిస్తుంది, శాంతిని. కనుక మనం ఆత్మశాంతి, ఆత్మ తృప్తిని ఆత్మశాంతి అనుకుంటాం, తేడా ఉంది. ఆత్మతృప్తిని ఆత్మశాంతి అంట, ఆత్మతృప్తి వేరు, ఆత్మశాంతి వేరు. సరే, ఆత్మతృప్తి ఏంటి, కొన్నిటితో నేను ఉన్న దాంట్లో సంతోషించడం, ఇది ఆత్మతృప్తి. సరే, ఆత్మశాంతి అనేది అది నిజమైన దైవాన్ని తెలుసుకొని కొలిస్తే తప్ప అది రాదు. కనుక అల్లా ఖురాన్ స్పష్టంగా చెప్పాడు, అలా బిదిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్, హృదయాలు అల్లా స్మరణతోనే నెమ్మదిస్తాయి. అవి శాంతించాలంటే అల్లా స్మరణ చేస్తేనే. ఎందుకు, వాటి హృదయాధినేత ఎవరు, అల్లా సుబ్హానహు వతాలా. పిల్లాడిని మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి ఇవ్వండి, అమ్మ కౌగిట్లో వచ్చిన తర్వాత పడే ఆనందం అనేది మిగతా ఎక్కడ అతనికి దొరకదు, అవునా కదా, తెలుసుందా లేదా. కనుక అమ్మ కౌగిలి అనేది సపరేట్. కనుక మన సృష్టికర్త కదా అసలు, కనుక మన ఆత్మను ఆయనకు సమర్పితం చేసినప్పుడే ఆత్మశాంతి మనకు లభిస్తుంది. కనుక మన మాతృగర్భాల్లో కేవలం మాంసం ముద్దగా ఉన్న మనలో ఆత్మను ఊదినవాడు ఎవరు, అల్లాహ్. ఎస్ అలూన కానీ రో కొలి రూహమిన్ అమ్రి రబ్బీ, వారు ఆత్మ గురించి అడుగుతున్నారు, ఆత్మ అల్లాహ్ తరపు నుంచి. అలా ఆత్మ ఎవరి తరపు నుంచి అండి, అల్లాహ్ తరపు నుంచి. కనుక సోదర ముక్తసరిగా ఇది మీ ముందర పెట్టాను. ఇస్లాం ధర్మం చాలా సువిశాలమైన విశ్వజనీన యొక్క భావాలు కలిగిన ధర్మము. కానీ పల్లెలో ఉన్న వ్యక్తి కూడా ఇస్లాం ధర్మాన్ని బ్రహ్మాండంగా పాటించగలడు, ఆఫ్రికా అడవుల్లో ఉండే వ్యక్తి కూడా బ్రహ్మాండంగా పాటించగలడు, కోట్లకు కుబేరు ఏమంటారు, కోట్లకు పడగలెత్తిన కుబేరులు కూడా ధర్మాన్ని బ్రహ్మాండంగా పాటించారు. కనుక ధర్మం చాలా సులభమైనది, తెలుసుకునే కొద్దీ మీలో గర్వం మొదలవుతుంది. గర్వం అంటే ఏదో చెడు గుణం కాదు, సరేనా, ప్రౌడ్ అంటాం కదా, సరేనా, ప్రౌడ్గా ఫీల్, ఎంత మీరు లోతు వెళ్తారో అంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అలాంటి ధర్మం ఏది, ఇస్లాం ధర్మం. కనుక దైవం చెప్పినట్టు నడుచుకున్న వ్యక్తిని ఏమంటారు సార్, ముస్లిం అంటారు. సరేనా, బొత్తిగా తిరస్కరించిన వ్యక్తిని ఏమంటారు, సరేనా, కాఫిర్ అంటే అతను బొత్తిగా తిరస్కరించాడు, సగం స్వీకరించి సగం స్వీకరించడం లేదంటే అలాంటి వ్యక్తిని ముష్రిక్ అంటారు. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు కానీ
ఇంకా ఇష్టాల దైవాలని నమ్ముతున్నాడు కనుక దైవంలో విశ్వాసం ఉంది కానీ కరెక్ట్ విశ్వాసం లేదు కనుక ముస్లిం. సరే, కనుక ముస్లిం ఎవరు? నిజ దైవం విషయంలో నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని ఏమంటారు? ముస్లిం అంటారు. ఇది ముక్తసరిగా ముందర పెట్టాను. ఇప్పుడు విషయం మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ మీకు ఈ విషయం అనేది అంగీకృతం అంటే, ఇప్పుడు సాక్ష్యం చెప్పారంటే, ఇప్పుడు మీరు సాక్ష్యం పలికితే మంచిది అనేది నా అభిప్రాయం. బలవంతం బలాత్కారం ఏమి లేదు. ఎందుకో బలవంతం బలాత్కారం ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. సరేనా, జీవితాంతం మనం ఒక దారి మీద నడవాలి అంటే దాన్ని మనస్ఫూర్తిగా మనం అంగీకరించినప్పుడే అది సాధ్యం. కానీ ఉదాహరణ ఒక వ్యక్తి తాలిబట్టు కట్టాడు, కట్టేటప్పుడే మోసగించాలని సంకల్పం ఉంది, ఇంకా పోదు, ఇంకా ఆ పెళ్ళి అనేది తొందరలోనే పెటాకులు అయిపోతుంది. కానీ కట్టేటప్పుడు గట్టి సంకల్పం లేదు. సవాలక్ష సమస్యలు వచ్చినా నేను ఈ బంధాన్ని నిలబెట్టను. దానికి అనుగుణ భార్య కూడా మసలుకుంది అంటే ఇంకా ఖచ్చితంగా కాపురం పచ్చని కాపురం అవ్వడంలో అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక మన సంకల్పం అనేది ముఖ్యం దేనికని. కనుక సంకల్పాన్ని బలంగా చేసుకోండి, మీరు సంకల్పాన్ని పవిత్రంగా చేసుకోండి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా తోడు సహాయం అన్ని విధాలు అనేది మీకు దక్కుతుంది. కనుక మానవ చరిత్ర గురించి మీరు చదివారు, మీకు ఇచ్చాను. కానీ ఇప్పుడు మనిషి మొదలైంది మొదలు, కానీ 1000 సంవత్సరాల క్రితం వరకు మొత్తం చరిత్ర మీరు చదివిన దాంట్లో ఉంది, మొత్తం చరిత్ర ఉంది అది. కానీ అందరిని కాపాడింది ఎవరు? ఆయన అల్లాహ్ సుబ్హానహు. కనుక రేపు కూడా మనకి ఏ సమస్యలు వచ్చినా కాపాడేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు. సరేనండి, ఓకేనా? రెడీ, సాక్ష్యం పలుకుతారా? సరే, మంచిది.